హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోటి మీసేవా. డిగ్రీ వెబ్ ఆప్షన్స్ ఎండింగ్ డేట్ ఎప్పుడు, సీట్ అలాట్మెంట్స్ ఎప్పుడు ఉంటాయి, ఇలాంటి చాలా డౌట్స్ అయితే అడుగుతున్నారనమాట. ఇవాళ మనం దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూద్దామన్నమాట. ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇంకా కేవలం 8 సబ్స్క్రైబర్స్ వస్తే మనం 30K అయితే వెళ్ళిపోతాం అనమాట. ఈ సపోర్ట్, ఈ సక్సెస్ నా ఒక్కరిదే కాదు, మీ అందరిది కూడా అనమాట. సక్సెస్ బాటి ఇచ్చేస్తున్నాను, త్వరగా వచ్చేయండి వాట్సాప్ గ్రూప్లో. ఇక నెక్స్ట్ దీనికి డిగ్రీకి సంబంధించి మనం ఇంపార్టెంట్ డేట్స్ కనుక గమనించినట్లయితే, వెబ్ ఆప్షన్ దానికి 27th అయితే ఇచ్చారు, 5వ తారీఖు వరకు ఇచ్చారనమాట. అక్టోబర్ 5 వరకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఛాన్స్ అయితే ఇచ్చారనమాట. చాలా మంచి విషయం అని చెప్పుకోవచ్చు. చాలా రోజులు ఎక్స్టెండ్ చేసినప్పటికీ కూడా ఎక్కువ రోజులు ఇచ్చారు వెబ్ ఆప్షన్స్కి. జనరల్గా వెబ్ ఆప్షన్స్ ఏమైనా సరే 2 నుంచి 3 రోజులు మాత్రమే ఇస్తారు, వీళ్ళు మంచిగా ఇచ్చారనమాట. ముందుగా థ్యాంక్స్ రా స్వామి, ఇంతవరకు ఎక్స్టెండ్ చేసుకుంటూ ఇచ్చినందుకు కనీసం ఇదన్నా ఇచ్చారు. నెక్స్ట్ అలాట్మెంట్లు, మనకి సీట్ అలాట్మెంట్ అనేది మనకి 9వ తారీఖు అయితే రావడం అయితే జరుగుతుందని చెప్పేసి వీళ్ళు చెప్పడమే జరిగింది. దాంతోపాటుగా మీకు 9వ తారీఖున వచ్చిన అలాట్మెంట్ని మీరు 10వ తారీఖున వెళ్ళి రిపోర్ట్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది కాలేజ్లో. దరిద్రం ఏంటంటే 10వ తారీఖు రిపోర్ట్ ఇస్తారంట, 10వ తారీఖే క్లాసెస్ స్టార్ట్ అవుతాయంట. సో చూద్దాం అసలు 10వ తారీఖు నిజంగా రిపోర్ట్ వస్తుందో లేదో. ప్రస్తుతానికి అయితే 5 వరకు అయితే ఉందన్నమాట. అండ్ చాలామంది చాలా కామెంట్స్ అయితే చేస్తున్నారు ఎలా అప్లై చేయాలి వీడియో చేయమని. అండ్ మెయిన్ థింగ్ నేను చెప్పొచ్చు ఏంటంటే, డిగ్రీకి అసలు మా సైడ్ ఎవరు అప్లై చేయాలి, అందరూ బయట ఆఫ్లైన్లో కాలేజ్ డైరెక్ట్కి వెళ్ళిపోయారు, ఆన్లైన్ ఎవరు పెట్టుకోలేదు. కాబట్టి వెబ్ ఆప్షన్స్ కోసం ఏ స్టూడెంట్స్ రాలేదన్నమాట, అందుకే నేను మీకు చూపించలేకపోయానమాట. బట్ కానీ హౌ టు అప్లై వీడియోస్ అయితే చేశాను, అవి ఫాలో అవ్వడం మీకు సరిపోతుంది. అండ్ మీలో ఇంకెవరికైనా సరే డిగ్రీ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలనుకుంటే కనుక జస్ట్ నాకు ఒకసారి మీ యొక్క ఐడి అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి, నేను ఒకసారి చెక్ చేసి చూపిస్తాను స్క్రీన్ షాట్లు తీసుకుని, నేను మిగతా స్టూడెంట్స్ కూడా అర్థమయ్యే విధంగా. సో థ్యాంక్స్ ఫర్ దిస్ వాచింగ్.